2009 కృష్ణ తుంగభద్రా నదిలో ఉగ్రరూపం దాల్చి నేటికి 10 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ జోగులాంబ గద్వాల జిల్లా తుంగభద్రా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి 32 గ్రామాల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా వారికి నిర్మాణం చేస్తామన్నటువంటి పునర్వాస గృహ నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు. వారికి వరద గాయం మానక ప్రభుత్వం నుంచి సహాయం అందక వారు పడుతున్న కష్టాలన్నీ కావని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా చాలామంది గుడారాల్లో నివాసం చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేటువంటిది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు యూసుఫ్. మాది రాజోలి గ్రామం, రాజోలి మండలం. మేము ఈరోజు మా జీవితంలో మర్చిపోలేని రోజు, ప్రతి ఒక్కరు మా ఊర్లో ఎంతమంది ఉన్నారో ఓటర్స్ మొత్తం ప్రతి ఒక్కరు మర్చిపోలేని రోజు ఈరోజు మా ఊరు. ఎందుకంటారో దీన్ని సపరేట్గా అంటే మా ఊర్లో వరదలు వచ్చి ఈరోజుకి 10 సంవత్సరాలు నడుస్తుంది ఈరోజుకి. కానీ 10 సంవత్సరాల నుంచి ఎట్లా ఉన్నదో సేమ్ మా ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. ఇక్కడ అసలు ఇక్కడ ఏది అనేది గవర్నమెంట్ సరిగా పట్టించుకోవట్లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక్కడ ఏ దానికి వెళ్ళాలైనా ఇబ్బందే. ఇక్కడ ఏదైనా సడన్గా ఏమైనా జరిగినా, అపాయం జరిగినా సరైన సదుపాయాలు లేవు, సరైన వసతులు లేవు మాకు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ కట్టించింది ఒక హయాంలో, అప్పుడు గవర్నమెంట్ కట్టించింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏమంటే ఇక్కడ మేము వర్షాలు పడిన తర్వాత ఈ భూములు ఎర్రనాగడి భూములు ఇవ్వు, ఎర్రనాగడి భూమిలో ఇవి భూములు ఇచ్చుకుపోయి దాని లోపల నుంచి పాములు తేళ్ళు వస్తున్నాయి. అందులో మరి వర్షాలకు వర్షం పడిన తర్వాత పిల్లలు బయటికి కాలు పెట్టాలన్న భయం అవుతుంది, పిల్లలు పెద్దలు అందరూ బయటికి రావాలన్న భయం అవుతుంది. ఇక్కడ మాత్రం చాలా 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 వేస్ట్గా ఉన్నది. ఏది చూడు, ఒక ఇంటికి దారి లేదు, ఒక ఇంటికి ఏమీ లేదు. అసలు ఈ ఆ భూమిలో ఆ తేళ్ళు భయంలో మేము ఎట్లా పోవాలని అర్థమవుతలేదు. కానీ ఈ గవర్నమెంట్ ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ వచ్చాము, ఇక్కడ పోండి, మీకు కొత్త ఇల్లు కట్టించాము కదా, మీరు దాంట్లో ఉండండి, మీకే కదా కట్టించినదని చెప్పారు. కానీ పోయినాము, వాళ్ళు పంపించాము, వెళ్ళాము, చూసాము, అంతా ఉన్నాము కూడా, ఇక్కడ ప్రజలు కూడా ఉన్నాము. దాదాపుగా చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ సరైన సదుపాయాలు లేవు. వచ్చాము ఒకే బిక్బిక్ అనుకుంటే దీంట్లోనే గడుపుతున్నాం, కానీ బతుకు సాధించాలని దీంట్లోనే గడుపుతున్నాం. కానీ ఇక్కడ సరైన సదుపాయాలు లేక చాలామంది ఇక్కడ నుంచి మళ్ళీ ఊళ్ళకే వెళ్తున్నారు. ఇక్కడ నుంచి బతుకు సరిగ్గా లేక ఇక్కడ ఉన్న భయం, ఇక్కడ చాలా భయం ఉంది సార్. ఇక్కడ చాలా భయం పడిపోయింది, ఇండ్లు పడిపోయినాయి. అసలు మన దాదాపు అంటే ఒక గోడ, ఒక జస్ట్ ఒక 3-4 ప్రాణాలు పోయేటి ఒక ఇంట్లో. వాళ్ళు ఆ వానాల కారణంగా ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన ముహూర్తమే బాగుంది. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత చూస్తే ఒక వర్షం పడింది, ఆ వర్షంలోనే గోడ వాళ్ళ ఇంటి కూడా పడిపోయింది. కానీ వాళ్ళు కూడా భయపడి ఇంకా ఇక్కడ వద్దు, ఇక్కడ భయంగా ఉంది అని వాళ్ళకి ఊళ్ళకి వెళ్ళిపోయినారు. సరే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్లో ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ కట్టించారు కానీ సరైన సదుపాయాలు లేవు. మేము ఏమైనా చిన్న నొప్పి వస్తే కూడా, చిన్న ఏమైనా ఒక హార్ట్ అటాక్ కానీ ఏదైనా లివర్ వస్తే కూడా సరైన సదుపాయాలు లేక కర్నూలుకి వెళ్తున్నాం. ఇక్కడ సరైన సదుపాయాలు లేక కర్నూలుకి వెళ్తున్నాం. కర్నూలులో కూడా పోయినప్పుడు కానీ సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ మాది తెలంగాణ లాస్ట్ బార్డర్ అంటే వాళ్ళు అసలు పట్టించుకోలేదు. మీరు గద్వాలకు వెళ్ళండి, అలంపూర్కి వెళ్ళండి, అక్కడ నుంచి వెళ్ళేలోపే మనిషి చనిపోతున్నాడు. ఇక్కడ అప్పుడు ఆ గవర్నమెంటు కొన్ని లక్షలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ చాలా పెద్ద హాస్పిటల్ కట్టించింది గవర్నమెంట్ హాస్పిటల్. కానీ ఇంతవరకు దానికి ఓపెన్ చేయని ఇక్కడ నాదుడు లేదు. అసలు ఆ నాదుడు ఎవరు మాకు అర్థమయ్యట్లేదు. చాలామంది అడిగాము, చాలామంది పోయొచ్చాము. ఇక్కడ ఎమ్మెల్యే గారు పోయొచ్చాము, చాలాసార్లు జూపల్లి కృష్ణారావు గారు కూడా పోయొచ్చాము. కానీ దానికి సదరైన మనిషి ఎవరైనా మాకు తెలుసడం లేదు. ఒక్క ఇది ఒక్కటి ఇక్కడ ఉన్న మాకు కొంచెం సంతృప్తి కలవాలంటే ఆ హాస్పిటల్ అయినా మా ముఖానికి వెలుగు చేయండి, ఓపెన్ చేసి మా ముఖాలకి ఏదైనా వెలుగనే చేయండి. కానీ ఇక్కడ ఉన్న ఆ హాస్పిటల్ ఓపెన్ చేయకపోతారు అనుకోండి, ఇక్కడ ఉన్న కుటుంబాలు మొత్తం కొన్ని వేలు కుటుంబాలను మొత్తం వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారో మాకు తెలియదు. అటువంటి భయాందోళన ఉంది. ఇంకోటి అంటే హాస్పిటల్ ఇప్పుడు ఉన్న హయాంలో హాస్పిటల్ ఎట్లంటే చిన్న రోగం వచ్చిన సరే ఏదో మాకు కొన్నంత ధైర్యం ఒక హాస్పిటల్ ఉందిలే, తొందర తీసుకుపోయి ఇక్కడ ఉన్న హాస్పిటల్కి చూపించుకునే వస్తుంది మాకు. కానీ ఇక్కడ హాస్పిటలే లేదు. అది హాస్పిటల్ అన్నీ ఒకప్పుడు చూసాము, కట్టిస్తప్పుడు కానీ కట్టిస్తున్న ఒక 6 నెలల తర్వాత చూసాం బాగానే ఉన్నది. ఇప్పుడు పోయి చూస్తే రెస్టారెంట్గా మారింది. అది ప్రతి ఒక్కరు రావడం, తాగడం, వెళ్ళడం, దాన్ని అద్దాలు పలగొట్టడము, అదేదో లోన ఉన్న వస్తువులు మొత్తం ఇరగొట్టడము అంతా జరుగుతున్నది. కానీ ఇప్పుడు కూడా ఏమి పట్టించుకోలేదు గవర్నమెంటు.
మాపై దయ ఉంచి మనుషులు పేద మనుషులు ఎవరు ఉన్నారో వాళ్ళంతా కలిసి ఆ హాస్పిటల్ ఓపెన్ చేసి ఇక్కడున్న మా బతుకులకి కొంచెం వెలుగునివ్వండి. వెలుగునిచ్చిన తర్వాత మేము ఏదో బతకాలని మాకు అనిపిస్తుంది. ఇక్కడ కూడా అండి చాలామంది కూడా ఊళ్ళ నుంచి కూడా చాలామంది ఇక్కడ వస్తారు. ఇక్కడ ఏదైనా మాకు రోడ్లు సదుపాయాలు లేవు. ఇప్పుడు చూడండి ఒక చిన్న ఒక పది ఒకసారి వర్షం వచ్చిపోయింది అనుకో మొత్తం మన బూట్లు వేసుకున్న మాదిరి అయిపోతుంది రోడ్లకి. చాలా బురద కలుసుకుపోయి బండ్లకు కానీ మనుషులకు కానీ అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే మన కొంచెం మనకి సీసీ రోడ్లలో లేకుండా భయం లేదు. మనం మరమ రోడ్ వేపిస్తే చాలా గవర్నమెంట్ అదొకటి ఒక బతుకు మాకు ఎంత ఏం లేదు. మీరు ఒకసారి వస్తే చూడండి, ఒకసారి వచ్చి చూడండి రేగన్ నెల ఎట్లా ఉంటుందంటే ఈ రేగన్ నెలలో కొంచెం వర్షం పడిందంటే కూడా చాలు భూములు కొంచెం కొంచెం ఇచ్చుకుపోయి దాంట్లో నుంచి పాములు తేళ్ళు వచ్చి మాకు చాలా భయంగా ఉన్నది. ఇక్కడ ఒకసారి మా పైన దయ ఉంచి గవర్నమెంట్ మమ్మల్ని చూడాలని కోరుతున్నాం. నా పేరు అడవి స్వామి, మాది రాజోలండి. మా రాజోడికి దాదాపు అంటే 2009లో వరద వచ్చింది. ఎక్కడ వేసిన గొంగడి అంటూ అక్కడే ఉంది రాజోలి. ఇంతవరకు నాణ్యతమైనటువంటి రోడ్లు ఏవీ లేవు. ఇల్లు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళప్పుడు. అటువంటి ఇండ్లు దాదాపు అంటే 3200 ఇండ్లు అని వాళ్ళేం శాంక్షన్ చేశారు. కానీ దాదాపు 2000 అయినాయి. ఇంకా 1300 ఇండ్లు పైగానే ఎటువంటి నిర్మాణ దశలో కూడా లేవు. అటువంటి ఇండ్లు మా రాజోల్లో ఉన్నాయి. అందులో హాస్పిటల్ హాస్పిటల్ కట్టి దాదాపు అంటే అప్పుడు 2000 వరద తర్వాత కట్టినటువంటి హాస్పిటల్ ఇంతవరకు వైద్యపరంగా అటువంటి హాస్పిటల్ ఓపెన్ కాలేదు. చాలా వరకు అయితే రాజోడి గ్రామంలో ఉన్న ప్రజలు ఇప్పటికైనా అస్తవ్యస్తాలుగా కష్టాలు పడుతూనే ఉన్నారు. కాబట్టి దయచేసి అధికార దృష్టిలో కానీ గవర్నమెంట్ దృష్టిలో కానీ దయచేసి మా యొక్క రాజోడి గ్రామాన్ని అభివృద్ధి పరచాల్సినట్టుగా మేము కోరుకుంటున్నాం. అలా నా పేరు కరే నచ్చింది. వార్డు మెంబర్ని, మాజీ వార్డు మెంబర్ని. ఇక్కడ మనకు రాజోల్లో మనకు ఇప్పుడు దాదాపుగా వరద వచ్చి 9 ఏళ్ళు పూర్తిగా అయిపోయింది. 10వ సంవత్సరం ఇది. మనకు ఇంతవరకు ఇండ్లు ఇచ్చి ఇంతవరకు కొన్ని అర్ధ భాగం మినిమం ఎక్కువైనాయి. మరి కాకపోతే ఇంతవరకు మా వ్యూవర్స్ కానీ కొంతమంది వేరే అదర్స్ కానీ ఇంతవరకు ఇండ్లు కూడా ఇంకా కాలేదు. మాకు ఇంతవరకు ఫ్లాట్ చూపినారు. ఆ ఫ్లాట్లలో ఇప్పుడు అక్కడ ఫ్లాట్ ఎక్కడుందనేది మాకే ఐడియా లేదు. చుట్టుముట్టు కొన్ని కంప చెట్లు పెరగడంతో మా ప్లేస్ ఎక్కడుందో మాకే తెలియట్లేదు. ఇంత మన కొన్ని ఇండ్లు అయినాయి. ఆ ఇండ్లకు కూడా కొన్ని బేస్ మట్టాలు కానీ కొన్ని గోడలు కానీ మరమ్మతు లేకుండా ఇండ్లలో సమంగా అన్ని సౌకర్యాలు లేనందువల్ల కొన్ని ఉన్న చోటనే పరలిస్తూ కొన్ని నెరలిస్తూ ఇలా నాణ్యత కొంత తక్కువ ఉండడం వలన అవి ఉన్న చోటే కూలిపోయే దశకు చేరుకుంటున్నాయి. అందువలన ఇప్పుడు అక్కడ ఉన్న ఇండ్లను కానీ వేరే ఇండ్లను కానీ ఏదో విధంగా మనకు పూర్తి చేయగలరని కోరుచున్నాము. మాకు ఇంతవరకు అక్కడ ఫ్లాట్ ఉంది కానీ ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను, ఇంతవరకు మనకు ఫ్లాటే తప్ప ఆ ఫ్లాట్ చూపించేందుకు ఇప్పుడు ఎక్కడుందో మాకే తెలియట్లేదు. ఇది ఇక్కడ పరిస్థితి. జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి తుంగభద్ర నది పరవక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల పరిస్థితి ఈ విధంగా తయారైంది. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నటువంటి 3000 ఇండ్లకు నిర్మాణం చేస్తామని చెప్పినప్పటికీ ఇక్కడ సుమారుగా ఇప్పటికి 2000 పైచులకు మాత్రమే నిర్మాణం జరిగాయి. ఆ నిర్మాణం చేసినటువంటి ఇల్లు కూడా నాణ్యత లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కింద మొత్తానికి చూస్తే ఆ పిల్లర్లు సరిగా వేయకపోవడము, పునాదులు గాల్లో తేలుతుండడము, పైన కూడా గోడలు నెరలు పాయడము, ఆ పిల్లర్స్ ఈ గట్టిగా లేకపోవడంతో కొంచెం కూలిపోయే పరిస్థితి కూడా కనపడుతుంది. వర్షాలు పడినటువంటి సందర్భంలో ముఖ్యంగా పైక్ కప్పులో నుంచి నీరు కారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ముఖ్యంగా బండలు వేసేటప్పుడు కూడా కింద ఫిల్లింగ్ అనేది కరెక్ట్ చేయకపోవడంతో పాములు తేళ్లు వస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి కానీ సోలార్ లైట్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిగా వెలగడం లేదనేటువంటిది ఒక వాదన ఉంది. ముఖ్యంగా తాగునీటికి కానీ అదేవిధంగా ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ ప్రాథమిక ఆసుపత్రి కొన్ని లక్షల వ్యయంతో నిర్మించినప్పటికీ ఎందుకు ప్రారంభానికి నోచుకోలేదనేటువంటిది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. వీలైనంత తొందరగా వారికి చేపడతామన్నటువంటి పునర్వాస గృహ నిర్మాణాలు తొందరగా పూర్తి చేసి వారికి జీవనోపాధిని కల్పించాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షెడ్ల నిర్మాణం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు వాళ్ళకి చేయలేదు. వారికి ఇచ్చిన చిన్న ఇండ్లలోనే ఆ చేనేతలు ఏర్పాటు చేసుకొని ఆ చేనేత పని చేసుకుంటూ వాళ్ళు కాపురం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక విషయం వారు చెప్తున్నారు. వీలైనంత తొందరగా వరదల్లో ఈ ఏర్పాట్లు జరగకపోవడంతో వారు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే వాళ్ళు వరదల్లో అప్పుడే మా ప్రాణాలు పోయినా బాగుండేది, ఈ కష్టాలు అనుభవించే బదులనటువంటి చెప్తున్నారంటే వాళ్ళు ఎంత ఆందోళనలో ఎంత ఆవేదనలో ఉన్నారటువంటిది మనకి ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి.